హాయ్, హలో వ్యూవర్స్. మీకు బీరకాయ కూర ఎలా చేయాలో చెప్తాను. మీరు కొంచెం మంచిగా టేస్టీగా ఎలా చేసుకోవాలి, జనరల్గా వండుకునేది కాకుండా, మీరు వాష్ చేసే ఈ వీడియోని పూర్తిగా వాష్ చేయండి. నేను ఇందులో ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను, చూడండి. ఫ్రీడమ్ ఆయిల్తో బీరకాయ కర్రీ ఆయిల్ వేస్తున్నాం. కడాయి పెట్టుకొని చూడండి, ఆయిల్ తీసిన మూత అన్నీ తీసిన ముంపు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి వస్తుంది కదా, మట్టి విగ్రహాలు పెట్టండి, ఆర్టిఫిషియల్ విగ్రహాలు పెట్టకండి. వాతావరణాన్ని కలుషితం చేసుకోవడం, నీరుని కలుషితం చేసుకోవడం మనకే ప్రాణహాని కాబట్టి మట్టి విగ్రహాలు పెట్టి మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా కాబట్టి దయచేసి మట్టి విగ్రహాలు అందరూ పెట్టుకోవాల్సిందిగా ప్రార్థన. నా వీడియోని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరుకి ధన్యవాదాలు. ఆల్రెడీ ఆయిల్ వేడెక్కిందండి. పచ్చిమిర్చి ఉల్లి తరుగుండి, ఇదిగోండి ఐటమ్స్ మీకు చెప్పలేదు. పచ్చిమిర్చి ఉల్లి తరుగు అండ్ కావలసినవి సాల్ట్ అండ్ కొద్దిగా కారపొడి అండి, తగినంత వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి. పసుపు అండ్ కొంచెం కొత్తిమీర, జింజర్ గార్నియర్ పేస్ట్ అవసరం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను కొంచెం యాడ్ చేస్తాను జింజర్ గార్నియర్ పేస్ట్. చూడండి ఉల్లిగడ్డ చిటపట వేడుతుంది, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ. మీరు చూస్తూనే ఉండండి వీడియో పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు. జింజర్ గార్లిక్ పేస్ట్ చాలామంది వేసుకోరండి కూరగాయలలో, కానీ కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకే మంచిదండి, మన హెల్దీకి కూడా. అల్లం చాలా మేలు చేస్తుంది కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసామండి. అల్లం పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వేగాయి కదండి, ఇంకా కొంచెం ఫ్రై అవనిద్దాం. కొంచెం బాగా వేగాక మనం బీరకాయలు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకుందామండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. బీరకాయలు యాడ్ చేసామండి, చూడండి బీరకాయలు కొంచెం బాయిల్ అవ్వాలి. బీరకాయతో పాటు మనం టమాటా కూడా యాడ్ చేసుకుందాం. చూడండి టమాటాలు యాడ్ చేసాము, కొంచెం కారం అండి, కొద్దిగా కారపొడి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా వేసుకుందామండి, ఇప్పుడే ఉడికేటప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సాల్ట్ కూడా కావలసినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు ఈ బీరకాయ కర్రీ బాగా ఉడకాలండి. కొన్ని భాషల్లో మగ్గాలి అంటారు కాబట్టి బాగా ఉడికాక మీకు మళ్ళీ కర్రీ ఎలా ఉందో చూపిస్తాం. చూస్తున్నారా అండి 10 మినిట్స్లో ఎలా ఉడికిపోయిందో. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు, ఇలాగే ఇంకా దగ్గర కావాలి అనుకునే వాళ్ళు దగ్గర చేసుకోవచ్చు. ఇదేనండి బీరకాయ అల్లం కూర, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి మరొకసారి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. సిరిసపల్లి రాధా ఛానల్ వాచ్ చేయండి, అన్ని వీడియోస్ని చూడండి. మీరు కామెంట్ రూపంలో మీ కామెంట్స్ నాకు చెప్పండి, నేను ఇంకా బెటర్గా తీయడానికి, మంచి ఐటమ్స్ తీయడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ టీ. కొత్తిమీర మర్చిపోయామండి, కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. ఎంతో కలర్ఫుల్గా ఉండే బీరకాయ కర్రీ తయారైపోయిందండి. ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీతోని, రోటీతోని, పుల్కాతోని, గడకతోని కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ ఫుడ్ అండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అందరూ ఇలా ట్రై చేసుకొని తినండి, ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి. నా ఛానల్ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ.
అందరికీ ధన్యవాదాలు అండ్ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు.